స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడంతో నేడు చిన్న శంకరంపేటలో కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశంతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం పనిచేస్తున్న వివిధ తరగతులుగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు చిన్న శంకరంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా స్కీమ్ వర్కర్ల చేత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తన ప్రచారం కోసం, పాలకుల యొక్క ప్రచారం కోసం ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త కొత్త రకాల స్కీములు తీసుకొచ్చి వీళ్ళందరినీ స్కీమ్ వర్కర్ల పేరుతోని సంవత్సరాల తరబడి పనిచేసి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ గౌరవ వేతనము పారితోషికాల పేరుతో పని చేయించుకుంటారు తప్ప ఇలాంటి రెగ్యులరైజ్ చేయడం లేదు. మరి ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతున్నాయి, ఎంపీల జీతాలు పెరుగుతున్నాయి, స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీతాలు పెరుగుతలేవు. ముఖ్యంగా ఆశా వర్కర్లు 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఆశా వర్కర్లతోని 24 గంటలు పని చేయించుకుని కేవలం పారితోషికాలు మాత్రమే ఇస్తున్నారు. పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రం నెలకు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తే ఈ రాష్ట్రం